అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ మహారాష్ట్ర సీనియర్ పొలిటీషియన్ బాబా సిద్దికి మర్డర్ కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బీష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది బీష్ణోయ్ తో పాటు అతని సోదరుడు అనోమల్ సంపత్ మెహ్రా గోల్లీ రోహిత్ గాధరా ఇలా బీష్ణోయ్ గ్యాంగ్ లో కీ పర్సనాలిటీస్ అన్ని బయటకొచ్చాయి భీష్ణోయ్ ముఠా అయితే టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేస్తుంది సైలెంట్ గా స్పాట్ పెడుతుందే తప్ప ఇలా చెప్పి మరీ చేయదు వార్నింగ్ శత్రువుని ఊరికే భయపెట్టదు అనేది ముంబై పోలీసుల వర్షన్ ఒకవైపు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పుంది లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ బెదిరిస్తున్నారు మరోవైపు ఈ గ్యాంగ్స్టర్ జీవితంపై ఇప్పుడు వెబ్ సిరీస్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారట జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ లారెన్స్ బీష్ణోయ్ పై వెబ్ సిరీస్ ను ప్రకటించింది పేరుతో పాటు ఇందులో లారెన్స్ బీష్ణోయ్ ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనేది కూడా చెప్పేశారు చాలా సంవత్సరాల క్రితం కృష్ణజింకను చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ ను బీష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది బాయిజాన్ ను చంపుతామని చాలా సార్లు బెదిరించారు దీంతో హీరోకి భద్రత కట్టుదిట్టడం చేశారు ఈ ఘటనలో లారెన్స్ బీచ్ పేరు మాత్రమే చర్చనీయాంశమైంది పేరు మోసిన గ్యాంగ్స్టర్ గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు అతనితో కొత్త వెబ్ సిరీస్ తీయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది ఈ సిరీస్ ను ఫైర్ ఫ్యాక్స్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోంది ప్రొడక్షన్ హౌస్ కి ఇప్పటికే ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ క్లియరెన్స్ ఇచ్చినట్లుగా సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి ఆ సిరీస్ పేరు లారెన్స్ ఎ గ్యాంగ్స్టర్ ఈ సిరీస్ లారెన్స్ జీవితంలోని అన్ని విజయాలను ప్రస్తావిస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు థ్రిల్ గా తెరకెక్కించే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉందని తెలుస్తోంది దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఎన్నో అకృత్యాలు చేశాడు అతను గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడనేది ఈ సీరియల్లో ప్రధాన అంశం ఇప్పుడు లారెన్స్ బీష్మై పాత్రలో ఏ హీరో కనిపిస్తారనేది ప్రశ్న హీరో పేరు ఇంకా ఖరారు కాలేదు కానీ ఈ సిరీస్ లో మొదటి పోస్టర్ ని దీపాలు విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ గ్యాంగ్స్టర్ భయంతో బాయ్జాన్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు మొత్తానికి బేష్నో గ్యాంగ్ చాలా కాలంగా సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తుంది సల్మాన్ ఖాన్ ను చంపడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించినట్లుగా ముంబై పోలీసులు ఇప్పటికే చెప్పారు ఇక ఈసారి బాలీవుడ్ నటుడు సల్మాన్ ను నేరుగా బెదిరించారు పరిణామాలు బాబా సిద్ధికి కంటే దారుణంగా ఉంటాయని బెదిరింపులు కూడా వచ్చాయి అయితే ముంబై పోలీసులకు ఈ బెదిరింపు సందేశం చేరింది అయితే నటుడిని భీష్మ గ్యాంగ్ బెదిరిస్తుందా ముంబై పోలీసులు వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ ఎలా వచ్చిందన్న దానిపై అయితే విచారణ కొనసాగుతుంది పెళ్లి కూడా చేసుకోకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా జీవితమంతా సినిమాలకే ఖర్చు పెడుతున్న అపర త్యాగమూర్తి సలువయ్య ఇప్పుడు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి